ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, కవిత అరెస్టు అవినీతి రహిత పాలనకు నిదర్శనమన్నారు. నిజామాబాద్ సెగ్మెంట్లో ఆర్మూర్ కార్యకర్తలతో సమావేశమయ్యారు అరవింద్. కేసీఆర్ అధికారంలో ఉండగా బీఆర్ఎస్ నేతలు అరాచకాలు చేశారని, సామాన్యులపై పీడీ యాక్టులు పెట్టి వేధించలేదా అని ప్రశ్నించారు అరవింద్. నేను ఎలక్షన్ గెలిచినప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటే డీజేలు పెట్టుకొని వాళ్ళ మీద అరెస్టు చేసి 11-12 మంది కార్యకర్తల్ని పీడీ యాక్ట్లు పెట్టి జైళ్లలో వేసి, తండ్రి చనిపోతే కూడా బయటికి పంపలే దుర్మార్గులు ఇల్లు. ఇవాళ సత్యపూసలు లెక్క మాట్లాడుతున్నారు, చేస్తుండ్రు. శుక్రవారం మాట ఆయన హరీశ్వరం మాట్లాడుకుంటా, శుక్రవారం నాట ఆడపడుచుని తీసుకుపోయారట. మరి ఆడపడుచుకి శుక్రవారం నాడు ఆడ ఓబరాయి హోటల్లో మీటింగ్ చేయాలి లిక్కర్ స్కామ్ కి. వారాలు చూసి చేసినారు లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్ పైసలు బాగా అవుతాయి అని శుక్రవారం నాడు చేసారట మీటింగ్లు అని, లిక్కర్ స్కామ్ మీటింగ్లు. ఈడీని అడుగు, మాకెట్టే తెలుస్తుందయ్యా. మేము అరెస్ట్ చేసినట్టు చెప్తున్నాం, చేస్తే బాధ మీతో చేయకుంటావు బాధ మీతో.